కొంతమంది మేధావులు మాట్లాడేటటువంటి మాటలు ఏంటి అని అంటే గవర్నమెంట్ స్పందించకపోవటం అనేది చాలా చాలా ఆశ్చర్యం డెఫినెట్ గా అయితే ఏదో ఒక టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి నిజమైన దీంట్లో ఏమైనా వాస్తవాలు ఉండదు ఒకటి ఏంటంటేనండి ఒక పది ఏళ్ల క్రితం బహుశా ఇట్లాంటి టాక్టిక్స్ అన్ని పనిచేసేవేమో ఇప్పుడు ఏమీ చేయలేదండి ఇప్పుడు హైడ్రా ఇష్యూ ఉంది హైడ్రా ఇష్యూని డైవర్ట్ చేస్తానికి తీసుకొచ్చేసి ఉంటే నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మనం మర్చిపోవచ్చు ముఖ్యమంత్రి మర్చిపోవచ్చు ఆ గుడి మీద దాడి చేసినప్పుడు మర్చిపోవచ్చు ప్రజలందరూ మర్చిపోవచ్చు గూగుల్ మర్చిపోదుగా అట్టా కొడితే ఇట్ట వచ్చేస్తుంది మళ్ళీ అన్ని ఫ్రేమ్ లోకి వస్తాయి కాబట్టి ఇట్లాంటి చిల్లర్ డ్రామాలు ఒకవేళ వాళ్ళ ఇష్యూస్ డైవర్ట్ చేసుకోవడం కోసం గనక క్రియేట్ చేసింది అయితే గనక దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి ఇక్కడి నుంచి హిందువులు ఇదివరకు ఇట్లాగా లేరండి అంబీ బురాబన్గా ఆట తీసేస్తారు అందరూ లలిత్ కుమార్ లాగా టీవీలో కూర్చొని మాట్లాడరుగా కొంతమంది టీవీల్లో కనపడకుండా వెనకాల సైలెంట్గా ఇంకేదైనా చేసే అవకాశం కూడా ఉంటుంది అలాంటి హిందువులు కూడా తయారయ్యారు ఈ మధ్య సో అలాంటి వాళ్ళని రెచ్చగొట్టద్దు రెచ్చగొట్టేసి మళ్ళీ ఆ తర్వాత లారెన్స్ బిష్ణోయిన్ చేసినట్టు అందరినీ కూడా గ్యాంగ్స్టర్లుగా మార్చే ప్రయత్నం చేయకండి అయితే అసలు ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అనుకోవచ్చండి అంటే హిందువుల విషయం కదండి జనరల్గా ఎవరు స్పందించరు ఇది ఇప్పుడు కొత్తగా మాకు వచ్చిన కర్మేం కాదు అనాదిగా జరుగుతూ ఉన్నది ఈ రోజున రంజాన్ పండుగ వస్తుంది ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటే ముఖ్యమంత్రి నుంచి ప్రతి గల్లీ నాయకుడు దాకా ప్రతి తోడు బ్యానర్లు వేస్తాడు స్వీట్లు పెడతారు పోస్టులు పెడతారు క్రిస్మస్ వచ్చిందనుకోండి క్రైస్తవ సోదరులందరికీ బ్లాబ్లాబ్లా మళ్ళీ సేమ్ పెడతారు అదే హిందువుల పండుగ వచ్చింది అనుకోండి తెలుగు వాళ్ళందరికీ లేకపోతే హిందువులందరికీ ఆ హిందువులనే మాట్లాడలేండి తెలుగు వాళ్ళందరికీ లేకపోతే అందరికీ దీపావళి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అందరికీ అంటే ఏ దీపావళికి టపాకాయలు త్వర కూడా చెప్పండి ఏ దసరాకి అమ్మవారి గుడికి వచ్చేసి క్రైస్తవుడు పూజ చేస్తున్నాడు చెప్పండి హిందువులు అనాలిగా హిందువులు అని చెప్పడానికి రోగం ఏంటి క్రైస్తవుల పండక్కి క్రైస్తవుల పేరు చెప్పినప్పుడు ముస్లింల పండక్కి ముస్లిం పేరు చెప్పినప్పుడు హిందువుల పండక్కి హిందువులందరికీ ఏం చెప్పొచ్చుగా చెప్పరు ఎందుకంటే హిందూ పేరు అనేది వాళ్ళకి అంటరాని పేరు లాగా తయారైపోయింది హిందూ అనే పేరు పలకటానికి కూడా ఇష్టపడట్లేదు చాలామంది అలాంటిది హిందువుల ఆలయానికి కష్టం వస్తే ఎవడండి బయటకు వచ్చి మాట్లాడేది నిన్న మొన్న కేటీఆర్ను తలసం శ్రీను ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అదంతా చాలా బాధాకరం ఇట్లాంటివి జరగకూడదు నేను చాలా ఆవేదనకు లోనైపోయి ఉంటారు ఏ ఆవేదనకు లోనవ్వాల్సింది ఇప్పుడు కాదు ఎప్పుడైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే బైక్ లో పెట్టినప్పుడు బైక్ లో పాటలు పెట్టినందుకు వరంగల్లో గుళ్ళలోకి వెళ్ళి ఒక పూజారి గారిని కొట్టి చంపేస్తాడు ఒక అప్పుడే మీరు బాధపడిపోయి ఉంటే అప్పుడే మీరు ఆవేదన చెంది ఆ దౌర్భాగ్యుడి మీద యాక్షన్ తీసుకుని ఉంటే మేము ఇప్పుడు బాధపడే వాళ్ళం కాదు అప్పుడు వాడినేమో ఏమో ఆడికి మతిస్థితం లేదు ఆడి పరిస్థితి ఆ మానసిక స్థితి బాగాలేదు అని చెప్పేసి కవరింగ్ చేశారు అరే మతిస్థిమతలు లేనుండి మానసిక స్థితి బాగోను మత పెద్దగా పెట్టుకున్న ఆ మతాన్ని ఏమనాలి అలాంటి వారితో మత గ్రంథాన్ని ప్రచారం చేపిస్తున్నా ఆ మత సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమనాలి అసలు అసలు పదేళ్ల నుంచి ఇట్లాంటివి ఏమీ జరగలేదు అని మళ్ళీ వీళ్ళు యూటిలైజ్ పదేళ్ల నుంచి ఇట్లాంటివి ఎన్నో జరిగాయండి అందులో నిజామాబాద్ లో చూసుకుంటే సరస్వతి దేవి ఆ విగ్రహం పగలగొట్టం కావచ్చు పాఠశాలలో లేకపోతే యాదాద్రిలో జరిగిన సంఘటనలు కావచ్చు చాలా జరిగినాయి అన్ని లిస్ట్ అంటే పేర్లు ఒక వన్ బై వన్ గుర్తుండకపోవచ్చు కానీ రికార్డ్స్ లో చూస్తే చాలా జరిగినాయండి ఏ ప్రభుత్వం వచ్చినా హిందువు అనేవాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది వెదర్ ఇట్ ఇస్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఏ ఎక్కడైనా చూసుకోండి హిందువులు ఎప్పుడు కూడా సర్ప్రైస్డే నిజమైన అణచివేతకు గురవుతున్న వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే హిందువులే ఈ దేశంలో హిందువుల శివలింగాన్ని అవమానించిన రెహమాని అనేవాడికి ఈ రోజు వాడికి శిక్ష పడింది లేదు వాడిని ఒక సంస్థ సస్పెండ్ చేయలేవు వాడి పార్టీలోంచి వాడిని సస్పెండ్ చేయలేవు కానీ వాడు శివలింగాన్ని అవమానించిన మాటకి కౌంటర్గా ఒక మాట్లాడ్ మాట మాట్లాడినందుకు నూపూర్ శర్మ అని ఆవిడిని ఖండిస్తూ యాభై ఒక్క ఇస్లామిక్ దేశాలు లేఖలు రాసే భారతదేశానికి అందరు ఒత్తిడికి తలొగ్గి చివరికి ఆవిడని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఆవిడ బంగారు లాంటి రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సి వచ్చింది అంత కోల్పోయినా ఇప్పటికీ ఆవిడికి సెక్యూరిటీ ఉందా సేఫ్టీ ఉందా అంటే లేదు ఆవిడని అత్యాచారం చేస్తే పది కోట్లు ఇస్తాము చంపేస్తే ఐదు కోట్లు ఇస్తామంటూ ఫత్వాలు ప్రైజ్ మనీలు డిక్లేర్ చేశారు మరి మీ మత మత నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వెధవ ఆవిడైతే ఉన్నాడు ఏమైపోయింది అసలు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించదు నిమ్మకి నీరెత్తనట్టే ఉంటుంది అనేది గట్టిగానే వినపడుతున్నట్టు అన్నమాట అక్కడ ఉన్న వాస్తవ్యులు కూడా ఇదే చాలా గట్టిగానే వినిపించారు వాళ్ళ వాయిస్ ని ఆ పోలీసులని కూడా చాలా అంటే మీరెందుకు సేవ్ చేస్తున్నారు వాడిని వెనకాల ఉండి అని చెప్పి సేవ్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వాస్తవ్యులు కూడా గట్టిగానే వాయిస్ వినిపించారు ఏమంటారు దీనికి సంబంధించి చెప్తున్నా కదండి ఫస్ట్ నుంచి మాకు ఫస్ట్ నుంచి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు ఏమీ పెద్ద హోప్స్ లేవు జరిగేది ఇదే అని ఎక్స్పెక్ట్ చేసేస్తాం మేము ఎందుకంటే హైదరాబాద్ తోటి ఊళ్ళోళ్ళ ఆస్తులన్నీ కొలగొట్టారు ప్రజలు వాళ్ళకి తెలియక ఎవడో ఆక్రమించి ఎవడో బిల్డర్ కట్టి అమ్ముతా ఉంటే అమాయకంగా చాలా చోట్ల ఇళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు పేదోళ్ళు రూపాయి రూపాయి కష్టపడి పోగేసుకుని కట్టుకున్న వాటి అన్నింటినీ నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కూల్చేస్తూ ఉన్నారు ఏమన్నంటే ప్రకృతిని అని చెప్పేసి అన్నారు సంతోషం మీరు ప్రకృతిని కాపాడుతుంది కానీ మరి అదే ప్రకృతిని కాపాడే క్రమంలో అస్దుని అభివృద్ధికి సంబంధించిన కాలేజీ ఒకటి ఉంది కదా ట్యాంక్ బండ్ పరిసరాలను ఆక్రమించేసి చాలా పెద్ద ఎత్తున కట్టారుగా దాన్ని ఎప్పుడు కూలుస్తారు సీఎం గారు దాన్ని అడుగుతున్నాం మేము మీరు అది కూల్చి పెద్దవాళ్ళ నుంచి కొట్టుకుంటూ వచ్చి పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసి అమ్మ తప్పదు ప్రజల కోసం లేకపోతే మన భవిష్యత్ తరాల కోసం అని మీరు చెప్తే బాగుంటుంది కానీ ప్రతి క్లిష్ట సమయంలో కూడా హిందువులే త్యాగాలు చేయాలి హిందువులే ఆస్తులు కోల్పోవాలి అంటూ మీరు చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో ఇలాంటి అభివృద్ధిని ఖచ్చితంగా మేము ఎప్పటికీ హర్షించలేము ఒక్క నాగార్జునని మీ పొలిటికల్ అవసరాల కోసం అని చెప్పేసి ఆయన ఆస్తిని కోల్ కొట్టేసి మేము పెద్దవాళ్ళ ఆస్తులు కూడా కూల్ చేసామంటే నమ్మటానికి ఇక్కడ ఎవరు చెవుల్లో కూలు పెట్టుకుని లేరు మీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ సిగ్గు మానవ ఏమన్నా ఉంటే అక్బరు దినవసి అస్దు వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆక్రమించి కట్టినవి వాటిని కూల్చి అప్పుడు మా దగ్గరికి రండి అసలు అది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుందా జరిగే అవకాశం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదండి ఒకవేళ జరిగింది అంటే ఆ రోజున రేవంత్ రెడ్డి గారిని అభినందించడానికి ఖచ్చితంగా మనవర్ ముందే ఉంటాయి అయితే ఇక అక్కడ కార్యక్రమాలు ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని పునఃప్రతిష్ఠించేటటువంటి పనులు జరుగుతూనే ఉన్నాయి ఎవరిని రానివ్వట్లేదు అంటారు కానివ్వట్లేదు ఆధార్ కార్డు చూపిస్తేనే కానీ రానివ్వట్లేదు మరి ఎటువంటి కార్యక్రమాలు చేసి అమ్మవారికి మళ్ళీ ప్రాయశ్చిత్తం కానీ లేకపోతే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఒకటండి ఈ మొరుకుడు ఆలోచనలు అన్ని అట్లా ఉంటాయంటే ఎప్పుడో కోడి అనుకునేది అంటారు నేను తెల్ల ఎక్కడ తెల్లరాని చెప్పేసి అట్లా అనుకుంటారు మనం విగ్రహాలు కొలగొట్టేస్తే రేపు ఎట్టబొత్తు ఆడికి అది విగ్రహం ఆ విగ్రహంలో అడికి దేవుడు ఉంటాడేమో అని చెప్పి ఒక భయం మనకు అలా కాదు ఈ సమస్త సృష్టిలో అణు అణువులోనూ ఈ దైవత్వం ఉంది ఏనైనా పూజించగలం ఒక విగ్రహాన్ని అడు కూల్ చేశాడు అనుకోండి అక్కడ ఇంకో వెంటనే ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోగలం ఎందుకంటే ఆ విగ్రహంలోకి ప్రాణ ప్రతిష్ఠ చేసుకునే శక్తి మన మంత్రాలకు ఉంది మన మంత్రవేత్తలకు ఉంది వాళ్ళు అద్భుతంగా చేస్తారు వాడు ఎన్ని సం ఎన్ని చేయగలడు మహా అయితే ఈసారి నేను చెట్ల ఉంటుంది ఒకసారి చేస్తాడు రెండుసార్లు చేస్తాడు మూడోసారి చూసారు అనుకోండి మొన్న కుటులేరు ఈసారి చంపేస్తారు కూడా కొంతమంది డౌటే లేదు ఇంకా ఎన్నిసార్లు తట్టుకుంటారు గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది అంటారు అలాంటిది హిందువులు నిద్రిస్తున్న సింహాలు పౌరుషం చచ్చిలేరు పౌరుషాన్ని మర్చిపోయి మాత్రమే ఉన్నారు వాళ్ళని తట్టి లేపి ఈ స్వాభిమానాన్ని గుర్తు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఇప్పటి యువత అంతా కూడా అంతకంటే డబుల్ ఫోర్స్ తోటి బయటకు వచ్చే అవకాశం ఉంది వస్తుంది కూడా ఇంకా ప్రాయశ్చిత్తాలు అంటారా అవన్నీ నిత్యకృతం జరుగుతాయి ఉంటాము మనం ఎన్ని జరిగినా సరే తిరిగి నిలబడగల సత్తా ఉంది కాబట్టి మన సనాతన ధర్మం ఈ రోజుకి ఇక్కడికి వచ్చింది రోజు ఈ మధ్య ఈ మధ్య మనలాంటి హిందూ సంఘాలు చాలా వచ్చినాయి కానీ ఒకప్పుడు హిందూ సంఘాలు ఏమీ లేవు అయినా కూడా ధర్మం ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే స్వతహాగా ప్రజల్లో ఉన్న ధార్మిక చింతన అందుకే ఇప్పుడు హిందూ సంఘాలని కాకుండా డైరెక్ట్గా వీళ్ళు హిందువుల్లో ఉన్న ఈ ఆధ్యాత్మిక చింతననే టార్గెట్ చేస్తూ ఉన్నారు కానీ మళ్ళీ మేము చెప్తున్నాం హిందువుల్లో ఎండిపోయిన ఆధ్యాత్మిక చింతనలు ఏవైనా ఏవైతే ఉన్నాయో వాటిల్ని మళ్ళీ నీరు చల్లటానికి వాటిని తట్టి లేపటానికి మేమందరం కూడా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇంకొక ప్రశ్న లలిత గారు ఎనభై శాతం హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి మతోన్మాద చర్యలు జరుగుతున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవటం ఎలా దేవుళ్ళని కాపాడటం గుళ్ళని కాపాడటం అనేది ఖచ్చితంగా మనం కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి దాంతో పాటు మనల్ని మనం కాపాడుకోవటం చిన్న కరెక్షన్ ఏంటంటే ఎనభై శాతం హిందువులు ఉన్నాం అనుకుంటున్న ఈ దేశంలో ఎనభై శాతం హిందువులు మనం లేమండి ఇప్పటికి కూడా మతం మారిపోయి ఇంకా సర్టిఫికెట్లలో పేర్లు మార్చుకోకుండా ముసుగుల్లో బతుకుతున్న గొర్రెలు చాలా మంది ఉన్నారు అంటే ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళు వాళ్ళ దేవుడు వాళ్ళకి ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే ఏ ఒక్క ప్రయోజనాన్ని అతని మహిమ చేత అతను ఇవ్వలేడని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ దేవుడి యొక్క చేతగాని తనాన్ని మనకి నిత్యం చూపిస్తూ ఉంటారు మా దేవుడు సవట అందుకే మేము సర్టిఫికేట్ల పేర్లు మార్చుకోవట్ల మా దేవుడి సన్నాస అందుకే మా సర్టిఫికేట్ల మేము పేర్లు మార్చుకోవట్లా అని చెప్పేసి నిత్యం మనకు గుర్తు చేస్తానే ఉంటారు అలాంటి సన్నాసుల లిస్టు మొత్తం తీసేస్తే గనుక హిందువులు నాకు తెలుసు డెబ్బై శాతమే ఉంటారు డె శాతం లేదంటే ఇంకొక శాతం తక్కువే ఉండొచ్చు కాబట్టి ఈ దేశంలో హిందువులకి న్యాయం జరగాలి అంటే కేంద్రం ఖచ్చితంగా స్పందించాలి ఇప్పుడు హిందువులని మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో మైనార్టీలని గుర్తించే విధానం మారాలి దేశం ఒక యూనిట్గా కాకుండా స్టేట్ ఒక యూనిట్గా మైనార్టీలని ఐడెంటిఫై చేయాలి అలా ఐడెంటిఫై చేస్తే మొదటగా తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటికీ హిందువులు మైనార్టీలు అయి ఉన్నారు అటువంటి రాష్ట్రాల్లో మిగతా దేశమంతా మైనార్టీలు ఏ విధమైన బెనిఫిట్స్ పొందుతున్నారో ఏ రకంగా అటు ప్రివిలేజెస్ పొందుతున్నారో అటువంటి ప్రివిలేజెస్ అన్నీ కూడా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీలైన హిందువులకి ఇచ్చేలాగా ప్రభుత్వాలు మార్పులు తేవాల్సి ఉంది అలాగే హిందువుల కోసం ప్రత్యేకంగా హిందూ అట్రాసిటీ యాక్ట్ అనేది ఖచ్చితంగా తేవాలి హిందువులు కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలి అంటే హిందూ దేవాలయం మీద దాడి చేసిన హిందూ దేవీ దేవతల పట్ల దుష్ప్రచారం చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే అలహాబాద్ హైకోర్టు ఏదైతే రెండు వేల తొమ్మిదిలో ఒక తీర్పు ఇవ్వటం జరిగిందో రాముణ్ణి కృష్ణుణ్ణి భగవద్గీతని గోమాతని వ్యాసుణ్ణి వాల్మీకిని జాతీయ గౌరవ చిహ్నాలుగా వాళ్ళని గుర్తించాలి గుర్తించి వాళ్ళ మీద ఏదైనా తప్పుడు ఎలిగేషన్స్ చేసినా తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చినా వాళ్ళకి కఠిన శిక్ష విధించాలి అని చెప్పేసి గౌరవ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టం రూపంలోకి మార్చి వాళ్ళకి ఆ స్టేటస్ కల్పించాలి నేషనల్ ఆనర్ స్టేటస్ అనేది కల్పించాలని డిమాండ్ చేస్తూ